హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు టుడే మై వర్క్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు ఇక్కడ ఒక షటిల్ కోర్ట్ అనేది కనిపిస్తుంది చూసారు కదా, ఇందులో మీకు 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ కోర్ట్లో మీకు లైట్లు అయితే చూసుకోవచ్చు. మీకు ఒక పక్కన గ్యాప్ ఉండి లైట్లు అనేవి 9 లైట్లు అయితే ఉన్నాయి. ఇలా 9 లైట్లు ఉండేవి, నేను మొత్తం 12 లైట్లు అయితే వేసి ఫుల్ లైన్గా చేశాను. ట్యూబ్ లైట్లు అన్నీ మీకు ఒక పక్కన కంప్లీట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు రెండవ పక్కన అయితే చేయాలి. ఒక గ్యాప్ వచ్చి ఉన్నాయి చూసారు కదా లైట్లు, వాటిని కూడా 12 లైట్లు అయితే వేయాలి. ముందుగా మీకు షటిల్ కోట్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. మీకు షటిల్ కోట్లో మీకు మొత్తం 3 లైన్లు లైట్లు అయితే ఉంటాయి. మొత్తం మీకు 4 లైన్లు లైట్లు ఉంటాయి. మీకు ఆ పక్క కనిపిస్తుంది ఒక లైను, మీకు మధ్యలో ఈ పక్క ఆ పక్క ఉంటే 2 లైన్లు లైట్లు అయితే ఉంటాయి. అలాగే మీకు ఈ పక్క ఒక లైన్ అయితే ఉంటుంది. మొత్తం ఇవన్నీ లైట్స్ అయితే పోయాయి. ఇప్పుడు మనకి మధ్యలో ఉన్నటువంటి లైన్ ఉంది కదా, ఆ మధ్యలో ఉన్నటువంటి లైన్లో లైట్లు అనేవి తీసేస్తాం. తీసేసి ఈ పక్కన ఆ పక్కన అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాము. ఈ పక్కన ఒక 12 లైట్లు, ఆ పక్కన ఒక 12 లైట్లు అయితే వేస్తాము. వేసిన తర్వాత సెంటర్లో ఉన్నటువంటి లైట్లు అనేవి తీసేసి సెంటర్లో ప్రొఫైల్ అయితే వేస్తాము. ఆ ప్రొఫైల్ కూడా ఏ విధంగా వేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా మనకి ఈ వీడియోలో ఈ ఫిట్టింగ్లన్నీ మనం లెవెల్గా అయితే పెట్టాలి. గ్యాప్స్ అవన్నీ లేకుండా ఒక ఆర్డర్లో ఒక లైన్ కింద అయితే చెయ్యాలి వర్క్ అయితే. తర్వాత మీకు ఈ బాహుబలి ల్యాడర్ని అయితే బిగించుకోవాలి మనం. ఈ బాహుబలి ల్యాడర్ అనేది చూసారా ఎలా ఉందో, మొత్తం మీకు ఏ పార్ట్గా పార్ట్ అయితే డిస్మెంటల్ అయితే అయిపోతుంది. మళ్ళీ మనం నట్ అండ్ బోల్ట్ సహాయంతో దీన్ని మళ్ళీ మనం బిల్డ్ చేసుకోవాలి. ఇలా మనకు ఒకరి తర్వాత ఒకటి అయితే పెట్టుకొని మనం అన్ని లాకింగ్ అయితే చేసుకోవాలి ప్రాపర్గా. ఇది మీకు ల్యాడర్ విషయానికి వస్తే. తర్వాత మీకు ల్యాడర్ అంతా బిగించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఎత్తు అనేది 20 అడుగులు అయితే ఉంటుంది ఎత్తు, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇలా మీకు ల్యాడర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం బిగించుకున్న తర్వాత మీకు కింద చక్రాలు ఉంటాయి. చక్రాలు ఉంటే ఎక్కడికి కావాలి అక్కడ మనం ఈజీగా జరుపుకోవచ్చు ల్యాడర్ని. ఇది మీకు షటిల్ కోర్టు, 2 కోర్టులు అయితే ఉంటాయి. 2 కోర్టుల్లో మనం ఆడుకోవచ్చు షటిల్ అయితే. మీకు ఒక పక్కన లైట్లు అయితే చేయడం పూర్తయింది కదా, ఇప్పుడు రెండో పక్క లైట్లు అయితే ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మీకు ట్యూబ్లైట్లు అయితే 12 ట్యూబ్లైట్లు అయితే వేయడం జరిగింది. ఎల్ఈడి ఫిట్టింగ్లు ఇవి, 40 వాట్ ఎల్ఈడి ఫిట్టింగ్స్ ఇవి. ఇలా మీకు లైట్స్ అన్నీ ఆన్ చేసుకుంటే మనకి లైటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు ఓవరాల్గా ఆ లైట్లకి గ్యాప్స్ అయితే ఉన్నాయి కదా, గ్యాప్స్ అనేది లేకుండా అలా మనకి లైన్గా వచ్చేలాగా అయితే వేసుకోవాలి లైట్లు అనేవి. అది ఏ విధంగా చేస్తాననేది వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను మీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. వీడియోని అయితే చూడండి. ముందుగా మీకు ఇది ల్యాడర్, ఇది ఈ షటిల్ కోర్ట్లో ఉన్నటువంటి లైట్లు ఎంత ఎత్తులో ఉంటాయంటే 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ 20 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ల్యాడర్లు అయితే మనం లోపలికి వెళ్ళి వర్క్ అయితే చేయాలి. అది ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. ఈ షటిల్ కోట్ వాళ్ళే ఈ ల్యాడర్ని అయితే వెల్డింగ్ అయితే చేయించుకున్నారు. ఇది మనకి డిచార్జబుల్, మనకి నట్ అండ్ బోల్ట్స్తో బిగించుకుంటాము, నట్ అండ్ బోల్ట్స్తో ఇప్పేస్తాము ఇది ఈ ల్యాడర్ని. ఇలా కింద నుండి పై వరకు ఎక్కితే 20 అడుగులు అయితే ఎత్తు ఉంటుంది. లోపల మనం ఈ ల్యాడర్ లోపల ఉండే పని చేసుకోవాలి, మనకి సేఫ్టీగా ఉంటుంది. అందుకనే ముందు నేను కింద నుండి ఒక బ్యాగ్ అయితే తెచ్చుకొని, బ్యాగ్లో మనకి కొన్ని సామాన్లు అయితే ఉంటాయి, కేబుల్ ట్యాగ్స్, కటింగ్ ప్లేయరు, టెస్టర్, టేపు, ఇవన్నీ ఈ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను నేను. పైన ఇక్కడ మీకు ఈ బ్యాగ్ని ఒక వైర్ ముక్క అయితే తీసుకుని చిన్నది, దాంతో అయితే నేను ఇక్కడ కట్టేస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా సరే ఎత్తులో పనిచేసేటప్పుడు ఏమన్నా ఒక బ్యాగ్ కానీ ఏమన్నా పెట్టుకుని అందులో టూల్స్ అయితే వేసుకోవాలి మనకు సంబంధించినవి. ఇలా ముందుగా మీకు ఇక్కడ ఫిట్టింగ్ ఉంది చూసారు కదా, ఈ ఫిట్టింగ్కి నేను ఈ ఫిట్టింగ్ స్టార్టింగ్ అయితే ఈ ఫిట్టింగే ఉంటుంది. ఈ ఫిట్టింగ్ని మనం పక్కకి అయితే మిగిలిన ఫిట్టింగ్లు అయితే అటాచ్ చేసుకోవాలి. ఇదివరకే వైర్లు అయితే లాగేసి ఉంటే ఆ వైర్లకి మనం కనెక్టర్ అయితే ఉంటుంది, ఆ కనెక్టర్కి ట్యూబ్లైట్ అయితే కనెక్ట్ చేసుకుని మనం ఆ కనెక్టర్కి టేప్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఐరన్ కాబట్టి ఇదంతా మీకు కనెక్టర్ అనేది వెనకాలకి పెడతాం మనం ట్యూబ్లైట్కి వెనకాల. అంటే మీకు ఇది 40 వాట్ ఎల్ఈడి ఫిట్టింగ్, ఈ 40 వాట్ ఎల్ఈడి ఫిట్టింగ్ పెట్టేస్తాం కాబట్టి ఆ ఐరన్కి మనకి కనెక్టర్ అనేది టచ్ అవ్వకుండా టేప్స్ అయితే వేసుకోవాలి. ఇలా మీకు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను చూడండి, కొంచెం పక్క జరుపుతున్నాను. ఇలా మీరు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే దిగండి, ఎందుకంటే ఇంకేది మనకి కాల్ అనేది ఏమైనా జారింది అనుకోండి మళ్ళీ కిందకి పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇలా మీకు కింద చక్రాలు ఉంటాయి కాబట్టి ఈజీగానే పక్కకి అయితే జరిగిపోతుంది ఈ ల్యాడర్ అనేది. నేను పక్క లైట్కి అయితే జరిపాను, తర్వాత మళ్ళీ నేను కింద నుండి పైకి అయితే ఎక్కుతున్నాను. ఇలా మనకి ఎక్కడుంది దిగడమే సరిపోతుంది ఈ ల్యాడర్ అనేది. ఇన్కేస్ మనం పైనుండి ల్యాడర్ పక్క జరిపేస్తారు అనుకున్నారనుకోండి, ఇది మన బరువు కానీ ల్యాడర్కి కానీ కింద కానీ పడిపోయింది అనుకోండి మళ్ళీ ప్రమాదం అయితే జరుగుతుంది. అలా కాకుండా ఎక్కి దిగడమే మంచిది, ఎందుకంటే కింద వీల్స్ ఉంటాయి కదా, మనకి పైన ఉండగా అటు ఇటు దీన్ని జరిపారనుకోండి మనకి పైన కూడా భయం వేస్తుంది. అలా కాకుండా మనకి ఎక్కి దిగడమే మంచిది.
ఇలా మీకు ఇక్కడ గ్యాప్లోనే చూసారు కదా ఫిట్టింగ్కి ఫిట్టింగ్కి. ఇక్కడ నేను ఇదివరకు క్లాంప్లు అయితే బిగించుండేవి ఇదివరకు ఫిట్టింగ్లు, నేను అదే హోల్స్లో మళ్ళీ క్లాంప్ అయితే వేసుకుని నేను ఇక్కడ 8mm పైప్ స్ప్రానర్ ఉంది కదా పైప్ స్ప్రానర్తో అయితే బిగించుకుంటాను. ఇలా మీకు ఈ క్లాంప్ అయితే ఇక్కడ పెట్టుకొని బిగిస్తాను. ఇదివరకు లైట్లు పక్క పక్కనే ఉండేవి, మొన్న షార్ట్ సర్క్యూట్ జరిగిపోయి లైట్లన్నీ కాలిపోయాయి. మళ్ళీ ఈ 12 లైట్లని 9 లైట్లు అయితే చేసాము. మళ్ళీ సార్ ఏం చేసామంటే లైటింగ్ అయితే సరిపోవట్లేదని మళ్ళీ ఈ 9 లైట్లని మళ్ళీ 12 లైట్లు అయితే చేసేయమన్నారు. ఈ పక్కన ఆ పక్కన ఆల్రెడీ ఒక పక్కన అయిపోయింది, ఇది రెండో పక్కన అయితే చేస్తున్నాను. ఇలా క్లాంప్ అయితే బిగించుకున్న తర్వాత నేను టైట్ చేస్తున్నాను చూడండి ఈ 8mm పైప్ టైప్ స్పానర్ ఇది. ఇలా మీకు ఫుల్ టైట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్టర్ అది ఉంది చూడొచ్చు కదా, ఇక్కడ మీకు కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్లో నేను ఫిట్టింగ్కి సంబంధించినటువంటి ఆయిల్ని అయితే టెస్టర్తో నేను లూజ్ చేస్తున్నాను. ఇలా మీకు ఫిట్టింగ్ని అయితే ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఈ క్లాంప్ను కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను టైట్ చేసుకుని. తర్వాత మీకు ఫిట్టింగ్ని ఆ పక్క ఫిట్టింగ్ ఉంది కదా ఆ పక్క ఫిట్టింగ్కి జాయింట్ చేసుకుని అంటే అటాచ్ చేసి కేబుల్ ట్యాక్స్ అయితే వేసేస్తాను. ఎందుకంటే ఈ ఫిట్టింగ్కి సంబంధించినటువంటి క్లాంప్స్ అయితే కావు అవి, అవి వేరే క్లాంప్స్. ఫిలిప్స్ 45 యాంగిల్ ఉండేటువంటి లైట్స్ అయితే ఉండేవి అవి పోయాయి, అవి పోతే కొత్తవి ఫిట్టింగ్స్ అయితే వేసాము. అప్పుడు హెచ్పిఎల్ ఫిట్టింగ్స్ అయితే వేసాము, ఇప్పుడు అవే ఫిట్టింగ్ని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. అంతకన్నా ముందు ఈ షటిల్ కొట్టు సెంటర్లో కూడా ఫిట్టింగ్స్ అయితే ఉండేవి, ఆ ఫిట్టింగ్స్ అన్నీ ఇప్పేసి ఈ పక్కన ఆ పక్కన ఫిట్టింగ్స్ అయితే వేసేసుకుని సెంటర్లో అయితే ప్రొఫైల్ అయితే వేయాలి. అది కూడా దీన్ని నెక్స్ట్ అయితే వస్తుంది వీడియో. ఇలా నేను కనెక్టర్కి ఈ లైట్కి సంబంధించినటువంటి వైర్లని అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. కనెక్టర్లో వైర్లు అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా టేప్ అయితే వేసుకోండి. ఎందుకు టేప్ వేస్తున్నానంటే ఈ కనెక్టర్ అనేది ఆ లైట్ వెనకాల పెడతాము, ఇన్ కేస్ మనం పవర్ సప్లై ఆన్ అయినప్పుడు కనెక్టర్కి సంబంధించినటువంటి స్క్రూలకి పవర్ అయితే వస్తుంది. ఆ పవర్ అనేది అదంతా మీకు ఐరన్ ఫ్రేమ్ కదా, ఐరన్కి అయితే టచ్ అవ్వకుండా మనకి ఇన్సులేషన్ టేప్ అయితే వేసుకోవాలి. ఇలా మీకు 1, 2, 3 అలా మీకు గ్యాప్లోనే చూసారు కదా, ఆ గ్యాప్లన్నింటికి మనం వేసుకోవాలి. ఇక్కడ ఫిట్టింగ్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది చూసారు కదా, దానికి నేను కేబుల్ ట్యాగ్ అయితే వేస్తాను. ఇలా మనం కేబుల్ ట్యాగ్ వేసుకుంటే లెవెల్గా ఉంటుంది, లేకపోతే కిందకైతే వచ్చేస్తుంది ఫిట్టింగ్. ఇలా మా హెల్పర్ అయితే కింద నుండి పై వరకు అయితే ట్యాగ్స్ అయితే తెచ్చి నాకు ఇస్తున్నాడు చూడండి. ఇవి మీకు 350mm ఉన్నటువంటి కేబుల్ ట్యాగ్స్ ఇది. మీకు పైన వైర్లు అయితే వెళ్ళాయి కదా ఈ లైట్లకు సంబంధించిన వైర్లు, ఆ పైప్కి అయితే నేను ఈ కేబుల్ ట్యాగ్ని అయితే లాక్ చేస్తున్నాను. కేబుల్ ట్యాగ్ అయితే లాక్ చేయడం పూర్తి అయిపోయిన తర్వాత ఈ కటింగ్ ప్లేట్తో కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా. ఇలా మీకు ఫిట్టింగ్లో ఒక లెవెల్లో 1x1 వచ్చేలాగైతే మనం వర్క్ అయితే చేసుకోవాలి. ఇలా హైట్స్లో పనిచేసేటప్పుడు కిందకి పైకి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే దిగండి, చాలా కేర్ఫుల్గా అయితే ఎక్కండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ఎత్తుకున్నటువంటి నిచ్చిళ్ళు మనం ఎక్కినప్పుడు దిగినప్పుడు కింద హెల్పర్ని అయితే పట్టుకోమనాలి, ఎందుకంటే ఇవి ఊగుతూ ఉంటాయి. కొంచెం షేక్ వచ్చినా సరే మన కాళ్ళు కూడా షేక్ అవుతూ ఉంటాయి, అలా షేక్ అవ్వకుండా మనం సేఫ్ సైడ్ ఉండాలంటే కేర్ఫుల్గా కిందనైతే పట్టుకోవాలి. అలాగే పైన ఫిట్టింగ్ అయితే నేను పక్కకి జరుపుకుంటూ ఉన్నాను కదా, అక్కడ మీకు ఫిట్టింగ్లో గ్యాప్లు అయితే వచ్చాయి, నేను వేరే గ్యాప్ ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి వేరే ఫిట్టింగ్ని అయితే అక్కడ బిగిస్తాను. ఇక్కడ మీకు గ్యాప్ అయితే చూసుకోవచ్చు, ఫిట్టింగ్కి ఫిట్టింగ్ మధ్యలో ఇంకో ఫిట్టింగ్ అయితే వేయాలి. ఇలా మీకు ఈ ఫిట్టింగ్ కొంచెం అడ్డు వస్తుంది, దీన్ని కొంచెం పక్క జరుపుతుందని చూడండి. కేబుల్ ట్యాగ్ అయితే వేస్తుంది, కేబుల్ ట్యాగ్ని అయితే రిమూవ్ చేసుకుని ఫిట్టింగ్ని అయితే ఇలా కిందకైతే పెట్టాను. తర్వాత పక్క ఫిట్టింగ్కి ఈ ఫిట్టింగ్ జాయింట్ అయ్యేలాగైతే ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కొన్ని క్లాంప్స్ ఉన్నాయి చూసారు కదా పాత ఫిట్టింగ్ క్లాంపులు, ఆ పాత ఫిట్టింగ్ క్లాంప్లు కొంచెం దగ్గరికి నొక్కుని అందులోనే నేను ఫిట్టింగ్ని అయితే పెట్టేస్తున్నాను. తర్వాత మీకు ఈ వైర్లకి అయితే జాయింట్ అయితే వేస్తుంది, ఆ జాయింట్ అయితే తీసేసి పైన మీకు కనెక్టర్ అయితే ఉంటుంది, కనెక్టర్లో నేను ఈ వైర్ని అయితే కనెక్ట్ చేస్తాను. ఇలా మీకు ఆ కనెక్టర్లో ఈ ఎల్ఈడి ఫిట్టింగ్కి సంబంధించినటువంటి రెండు వైర్లని కనెక్ట్ చేసుకొని టెస్టర్ సహాయంతో పూర్తిగా ఫుల్ టైట్ అయితే చేసుకోండి. తర్వాత ఇన్సులేషన్ టేప్ అయితే ప్రాపర్గా వేసుకోండి. ఇలా మీకు ఆ కనెక్టర్ని ఆ వైర్ని వెనక్కి అయితే పెట్టేశాను. ఇలా ఆ చివరి వరకు లైట్లను అయితే చేయాలి. నేను ఇలా ఈ పక్కన నుండి ఒక 3 లైట్లు అయితే చేసుకున్నాను కదా, మెయిన్ ఎక్కడ లేట్ అవుతుందంటే ఇలా ఎక్కడుంది దిగడమే చాలా లేట్ అవుతుంది. ఇలా ఎక్కి దిగి మనం గడించినైతే కొంచెం పక్కకి జరుపుకొని మళ్ళీ వర్క్ అయితే చేసుకోవాలి. ఇలా మీకు ఈ విధంగా అయితే వర్క్ అయితే చేసుకున్నాను. ఇలా నేను మీకు ఈ ఫిట్టింగ్లన్నీ ఇలా పక్కకి జరపడానికి నాకు ఒక రోజు అయితే టైం తీసుకుంది మొత్తం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ పక్కన అయితే పూర్తిగా ఫిట్టింగ్స్ అన్నీ గ్యాప్ లేకుండా చేసేసాను, ఆ పక్కన కూడా సేమ్ ఇలాగే చేసుకున్నాను. వర్క్ అనేది ఇలా గడించి ఎక్కి దిగడం, లైట్లన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ ఇది. ఇలా మీకు సెంటర్లో పైప్ కనిపిస్తుంది కదా, దానికైతే ప్రొఫైల్ అయితే వస్తుంది, అది మీకు తర్వాత వీడియోస్లో అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా వర్క్ అయితే ఈ విధంగా అయితే చేశాను.
ఇలా పైనగా నేను ఆ పక్కన ఈ పక్కన లైట్లు అనేవి గ్యాప్స్ లేకుండా బిగించుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది లైట్స్ అనేవి. అలాగే మీకు సెంటర్లో ఒక పైప్ కనిపిస్తుంది చూసారు కదా వెల్డింగ్ చేసి, దానికైతే మీకు ప్రొఫైల్ అయితే వేయాలి ఎల్ఈడి ప్రొఫైల్. అది దీని నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, ఆ ఎల్ఈడి ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేశాను అనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఈరోజు నేను చేసినటువంటి వర్క్ అయితే ఇది. మీకు ఎక్కడ మాకు బాగా లైట్ అయిందంటే వర్క్ అనేది ఈ గడంచిని మనం ఎక్కి దిగడమే చాలా లైట్ అవుతుంది. అలాగే అంతకన్నా ముందు ఈ గడంచిని మనం బిగించుకోవడానికి ఒక 2 గంటలు అయితే టైం పడుతుంది. డిస్మెంటిల్ చేయడానికి అయితే మీకు 1/2 అవర్లో అయిపోతుంది, కానీ బిగించడమే 2 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. ఈ గడంచి అనేది ఈ స్టేడియం వాళ్ళే, దీనికి మనం నట్ అండ్ బోల్ట్ అయితే వేసుకుని వాటితో మనం అటాచ్మెంట్ అయితే చేసుకుని బిగించుకోవాలి. ఇలా మీకు ఓవరాల్గా ఈరోజు నేను చేసినటువంటి వర్క్ అయితే ఇది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే దూరంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలోకి కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.